हाई हेलो नमस्ते वेलकम बैक टू వంటశాల నేను మీ జన్ ఉప్పు చూసుకుంటున్నాను అంట నేను విజయాని మీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి నేనైతే ప్రస్తుతం ఏంటంటే మీ అందరికీ చూపించడం కోసం నేను కూడా తినడం కోసం అన్నమాట బాదుషా చేస్తున్నాను కానీ నేనైతే ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి మీకు నచ్చింది అనుకోండి మీరు ట్రై చేద్దరు గాని ఫస్ట్ జల్లెడ తీసుకోండి మనం పిండి జల్లించుకుంటాం కదా ఆ జల్లెడ తీసుకొని ఆ రేకే వేసుకోవాలి పిండి మెత్తటి పిండి జల్లించుకునే రేకే వేసుకోండి అలాగే ఒక కప్పు మైదా ఈ కప్పు మైదా ఎంత ఉందంటే 200 గ్రాములు ఉందండి మైదా పిండి ఏ దేనికి ఏ వంట చేసినప్పుడైనా సరే అండి పిండిలు ఏమైనా సరే జల్లించుకోవాలి ఒక బియ్యం పిండి తప్ప నేను ఎక్కువగా మిగతా అన్ని ఖచ్చితంగా జల్లిస్తాను అన్నమాట మనకి జల్లించుకున్న మిరపకాయ బజ్జీలకు కానీ అటు స్వీట్స్కి కానీ దేనికైనా సరే పిండి జల్లించుకున్నాం అంటే ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ఇదిగోండి పిండి ఇలా జల్లించేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి రుచి కోసం అన్నమాట తర్వాత బేకింగ్ పౌడర్ ఒక ½ టీ స్పూన్ వేసుకోండి సోడా వేసుకుంటే ½ టీ స్పూన్ వేసుకోండి ఓన్లీ బేకింగ్ పౌడర్ వేసుకుంటే ½ టీ స్పూన్ అయితే 200 గ్రాములకి వేసుకోవాలి ఇదిగోండి ఒక 4 స్పూన్లు బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ 4 స్పూన్లు వేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ వేసుకున్నాక శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని నెయ్యి వేడి చేసుకుందాం 20 గ్రాముల నెయ్యి మనం మైదా పిండి కొలత ప్రకారం వేసుకోవాలి 200 గ్రాములు మైదా పిండి వేస్తే 50 గ్రాములు నెయ్యి వేసుకోవాలన్నమాట కొలతల ప్రకారం చూసుకోవాలి అంటే పావంతల సగం నెయ్యి వేసుకున్నారనుకోండి అప్పుడు కరెక్ట్గా మీకు 50 గ్రాములు వస్తుంది ఇదిగో నెయ్యి అయితే కాగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగో కరిగిపోయింది కదా కరిగి కొంచెం వేడిగా ఉండాలి మరీ మరగకూడదని చెప్పాను కదా ఇదిగోండి ఇలాగ ప్లేట్ పెట్టేసుకుని ఇందులో మధ్యలో మనం ఇంకా చూడండి హోల్ కింద ఎందుకు చేసుకున్నాం ఈ నెయ్యి వేసుకోవడానికే ఇదిగోండి కరిగించి వేడి చేసుకున్న నెయ్యి ఇందులో వేస్తాను వేసేసి ఫస్ట్ ఇలాగ కలుపుకోవాలి కాలుతుంది నెయ్యి జాగ్రత్త ఫస్ట్ నెయ్యి అంతా పట్టించుకున్నాక కొద్దిగా లైట్గా గోరువెచ్చగా వాటర్ వేసుకోవాలి చల్లటి నీళ్ళు కాదండి గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి మనకి చపాతీ ముద్ద కన్నా కొంచెం మెత్తగా అవ్వాలి మరి చపాతీ అంత గట్టిగా అవ్వకూడదండి మెదుపు కలపకూడదండి బాగా ఒత్తి పెట్టేసి కలపకూడదు ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి మూత పెట్టేసుకుందాం ఇలా కూడా పాకం రెడీ చేసుకుందాం ఇదండి పాకం పట్టుకునేవాడు ఈ పాకం కూడా కరెక్ట్గా చూడండి కొలతలు కానీ పాకం తీరు కానీ ఇదండి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి అదే మెజర్మెంట్ ప్రకారం అయితే 300 గ్రాములు షుగరు కరెక్ట్గానండి మనం 300 గ్రాముల షుగరు నేను కొలిసి మరీ తీసుకొచ్చాను అనమాట మెజర్మెంట్ చేసి కరెక్ట్ 300 గ్రాములు ఈ కప్పుతో వచ్చింది అంటే మనకు కొలతలు అలాగే వస్తాయి మెజర్మెంట్స్ కూడా సేమ్ ఉంటుంది అనమాట అందుకే ఇలా కొలత పెట్టేసుకుంటే సరిపోద్ది ఒక కప్పు మైదాపిండి తీసుకుంటే షుగర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 300 గ్రాములు అదే కప్పుతో తీసుకుంటే 300 గ్రాములు వస్తుంది అనమాట అంటే మైదాపిండి కన్నా పావంత ఎక్కువ ఉండాలి షుగర్ ఎప్పుడూను అందుకు 300 గ్రాములు వేసాను ఇదిగోండి షుగర్లో ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఇదిగోండి పంచదార కరిగే వరకు కలుపుకోవాలండి ఎందుకంటే ఒకటే దగ్గర ఉండిపోద్ది ఒక్కొక్కసారి పంచదార అయితే కరిగిపోయిందండి ఈ పంచదారని ఇలా చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు అయితే ఈ పాకం ఎలా ఉండాలో చూపిస్తాను నేను గులాబ్ జామ్ పాకానికన్నా చిక్కగా ఉండాలి అంటే గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా తీగలాగా రావాలి అది ఏ రకంగా రావాలో చెప్తాను మరీ ఎక్కువైనా కూడా మనకి బాదుషా సరిగ్గా రాదు ఇదిగోండి పాకం అయితే రావడానికి ఇంకా టైం పడుతుందండి చక్కెర కరిగిన తర్వాత మరుగుతుంది కదా కానీ ఈ పాకం మాత్రం కరెక్ట్గా ఉండాలండి బాగా చిక్కగా అయిపోయింది అనుకోండి పీర్చుకోదు లోపలికంతా పైన బాగానే ఉంటుంది కానీ లోపల కొద్దిగా గట్టిగా ఉంటాయి అనమాట బాదుషాలు అలాగని పలచగా అయిపోయిందంటే బాగా ఎక్కువ పీర్చేసుకుని ఆ మెత్తగా అయిపోతాయి అంటే పైన క్రిస్పీగా కూడా ఉండదు పాకం మాత్రం కరెక్ట్గా ఉండాలి పాకం చూసుకోండి ఇదిగోండి ఇలా పాకం చూడండి ఇలా దార పడకూడదు ఆగాగి పడాలన్నమాట అదే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అంటే తెలుస్తుంది అనమాట కరెక్ట్ పాకం అదా ఇదిగోండి పాకం అయితే రెడీ అయింది ఇప్పుడు చూపిస్తాను ఇదిగో పాకం చూసారా ఎలా పడుతుందో జాయిగా తీగలాగా వస్తుంది చూడండి అలా పడాలి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అలాగే ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక కొద్దిగా డ్రాప్స్ ఒక 5-6 డ్రాప్లు వేసుకోండి ఇవి ఇలా అంతే ఒకసారి పిండినట్టు అంతే ఇదిగో నిమ్మరసం వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరి నిమ్మరసం ఎందుకు వేసానంటే మనకి బాదుషాలు ఇందులో వేసి పాకంలో వేసాక ఆరిపోయిన తర్వాత ఏమవుతుందంటే చక్కర చక్కరలాగా ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. అలా రాకుండా షైనింగ్గా ఉండి నీట్గా చూడడానికి కూడా బాగుండాలి, తింటాక కూడా బాగుండాలి అంటే ఇలాగా నిమ్మరసం పిండుకోవాలన్నమాట. ఆ చక్కెర లేయర్ కట్టకుండా ఉంటుంది. నిమ్మరసం వేస్తే పులుపు వస్తుంది అంటే రాదండి, లైట్గా కొంచెమే వేసాం మనం. మనమే ఒక కాయ ఒక చెక్క మొత్తం వేసేయలేదు, ఒక 5-6 డ్రాప్స్ అలాగా వేసాం అంతే. ఓకేనా, దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బాదుషాలు రెడీ చేసుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని ఒక బాండ్లు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. మనం బాదుషాలు వేయించుకోవడానికి సరిపడగా ఆయిల్ వేసాను అనమాట. ఇది సిమ్లో పెట్టాను, ఇది మెల్లిగా కాగుద్ది. ఇలా కూడా బాదుషాలు రెడీ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసాం కదా, చూడండి పిండి ఇలాగా విడతనట్టుగా ఉండాలన్నమాట, గట్టిగా ఉండకూడదు. ఇక్కడ చూసారా, ఇలా దీన్ని ఒక్కసారి మళ్ళీ ఇలా కలిపేసుకుని ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు ఇలా తీసేసుకుందాం. ఇలా తీసుకుంటున్నాం, దాన్ని ఒకసారి ఇలా కలుపుకుందాం, ఎందుకంటే బాగా రావడానికి. ఇంకా ఇలా మనం గులాబ్ జామ్ ఉండకి ఇలా ఇలా రౌండ్ ఎలా చేస్తాం చూడండి, ఇలా చేస్తాం కదా, ఇలాగే రౌండ్ ఇలా నునుపు వచ్చేటప్పుడు ఒకసారి చేసుకుని తర్వాత ఇలా దాన్ని ఇక ఇలా చూడండి, ఇలా రింగ్స్ కింద రావాలి. ఇక ఇలా ఇలా అన్నాం అనుకోండి, క్రాస్గా రింగ్స్ లాగా వస్తుంది అనమాట. చేసుకుని ఇలా కొంచెం అనుకుని ఇలా మనం ఇలా రౌండ్ చేశాక ఇలా చూడండి దగ్గరగా ఎలా వచ్చాయో ఇలా రావాలి. ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోండి, నేనైతే ఈ సైజు చేస్తున్నాను. ఇప్పుడు ఇక చూడండి ఇలా వచ్చినాయి అన్నీ, ఇలా చేసేసాను, రెడీ చేసి పెట్టుకున్నాను. నూనె అయితే కాగిందండి, బాగా ఇలాగ ఎక్కువ కాగిపోకూడదు చూడండి, కలర్ వచ్చేస్తే అలాగా కాకూడదు అనమాట. ఇలా వేసి ఒక్క నిమిషం పాటు అలా వేగనిద్దాం. దాన్ని సిమ్లోనే ఉంచానండి, సిమ్ టు మీడియంకి మార్చుకుంటూ మంట. హై ఫ్లేమ్లోనూ పెట్టకూడదు, ఎక్కువ మీడియంలోనూ పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఇదిగోండి నూనెలో వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి కదుపుకోవాలి. ఇలాగా చూడండి ఎలా వచ్చాయో రింగ్స్, నేను చెప్పాను కదా మీకు దగ్గరగా కనిపిస్తున్నాయా, అలా వస్తాయన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అది పెట్టకూడదు. ఈ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేస్తే లోపల వరకు బాగా వేగుతాయి. ఇలాగా బాగా మంచి కలర్ వచ్చే వరకు వేగాలి, అది కూడా సిమ్లోనే వేయించుకోవాలి, కొంచెం లేట్ అయినా కానీ. ఎప్పుడైనా మీకు ఇంకా బాగా వేగట్లేదు అంటే మీడియంలో చేసుకోవచ్చు. ఇలా చూడండి ఎలా రింగ్ రింగుల కింద పగుళ్ళ కింద ఎలా వచ్చాయో ఇలా రావాలి, అలా వస్తేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట. ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం. పాకంలో చిటికడంటే చిటికడే కొద్దిగా కలర్ వేసానండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చాలా తక్కువ వేసాను. ఇలా వేడిగా ఉన్నవే వేసేసుకోవాలి పాకంలో, మిగతాయి కూడా వేయించేసాక వేస్తాను. ఇలా ఒకసారి కలుపుకుందాం పైకి కిందకి, ఇవి పీర్చుకోవాలి కదా. బాదుషాలు పాకంలో వేసేసి ఒక 1/2 గంట సేపు అయిందండి. అయితే బాగా కొంచెం ఇంకా బాగా నానాలి అని అంటే ఒక 1/2 గంట సేపు ఉంచుకోండి, లేకపోతే 1/2 గంట చాలు. ఇప్పుడైతే మేము ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ పాకం నుంచి తీసేద్దాం. ఇక చూడండి అన్ని పాకంలో వేసాక చాలా వరకు పీర్చేసుకుని లాస్ట్లో అయితే కొద్దిగా పాకం ఉంటుంది. ఇదిగో ఇవన్నీ ఒక్కొక్క ప్లేట్లో వేసేసుకున్నాను తీసుకుని. ఇదిగోండి బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు బాదుషాలు ఎలా వచ్చాయో. ఇంకొంచెం ఒక 10 నిమిషాలు అయితే మొత్తం ఆ జ్యూస్ అంతా బాగా పీర్చేసుకుని డ్రై అవుతాయి అనమాట. కొంచెం ఇప్పుడే కదా ఇంకా వేడివేడిగా ఉన్నాయి, నేనైతే ఒక 5 నిమిషాల నుంచి తీసుకొచ్చేసాను మీకు చూపించడం కోసం. ఇగో చూపిస్తాను చూడండి. ఇదిగోండి బాదుషాలని ఒక్కసారి ఇలా తీద్దాం, ఇలా చూడండి జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో. ఇది ఒక 5 నిమిషాలకే ఇలా జ్యూసీగా అయిందండి. ఇంకా జ్యూసీగా కావాలనుకున్నా కూడా ఇంకొక 20 నిమిషాలు ఆగితే ఇంకా జ్యూసీగా అవుతుంది. అది చూడండి ఎంత జ్యూసీగా ఉందో, జ్యూసీ కూడా ఉందండి బాగాను, బాగుంది. 5 నిమిషాలు ఇలా వేస్తేనే ఇలా ఉంటాయి, ఇంకో 1/2 గంట తర్వాత జ్యూస్ బాగా ఇంకా పట్టి ఇంకా చాలా బాగుంటుంది. మనం రవ్వ వేసాం కదా, బొంబాయి రవ్వ, దానివల్ల పైన చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎప్పుడు మనకి బాదుషా పైన క్రిస్పీగా ఉండాలి, లోపల గుల్లగా ఉండాలి, అప్పుడే మనకి బాదుషా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మరి మీ అందరికీ నచ్చిందా బాదుషా? మరి మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.